హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల చాలా రోజుల నుంచి వీడియో చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మనం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది చూద్దాం. ఈ ఇయర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎప్సెట్ ఓన్లీ మార్క్స్ ఒకటే కన్సిడర్ చేశారు. ఈ ఇయర్ నుంచి ఐపీ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో మీరు చూస్తున్నారు కదా, నేను క్లియర్గా మీకోసం ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ డాక్యుమెంట్స్ లో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటని. సో ఫస్ట్ మీరు మీ ఎప్సెట్ మార్క్స్ ని కౌంట్ చేసుకోవాలన్నమాట. మాస్టర్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ యూజ్ చేసుకొని 160కి మీకు కొన్ని మార్క్స్ వస్తాయి, ఆ మార్క్స్ ని కౌంట్ చేసుకోవాలి. అండ్ అలాగే మీ ఎంపీసీ మార్క్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ మార్క్స్ అనేది అవుట్ ఆఫ్ 600 కౌంట్ చేసుకోవాలి. అదే మీరు సిబిఎస్ఈ అయితే కనుక మీకు వచ్చిన మార్క్స్ ని డబల్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఎప్సెట్ మార్క్స్ 75% ఎలా క్యాల్కులేట్ చేయాలి అండ్ 25% మార్క్స్ ఐపీ మార్క్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. సో ఎప్సెట్ లో మార్క్స్ ని మీరు 160తో డివైడ్ చేసి 75తో మల్టిప్లై చేస్తే మీకు ఈ వెయిటేజ్ వస్తుంది, ఎప్సెట్ వెయిటేజ్. అండ్ సేమ్ అలానే ఐపీ మార్క్స్ ని మీరు 600తో డివైడ్ చేసి ఇంటూ 25 చేయాలి. మీకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే అవుట్ ఆఫ్ 100 మీకు ఒక స్కోర్ అనేది వస్తుంది. ఈ స్కోర్ బట్టి మీరు ఎప్సెట్ ర్యాంక్ అనేది గెస్ చేయాలి. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఒక స్టూడెంట్ది ఒక సినారియో అనేది తీసుకున్నాను. సో అతనికి 592 ఐపీ వచ్చినాయి అనుకుందాం 600కి. అతని వెయిటేజ్, ఐపీ వెయిటేజ్ వచ్చి 24.66. అండ్ అలాగే ఎప్సెట్ లో అతనికి 59 వచ్చినాయి అనుకుందాం, 59 అవుట్ ఆఫ్ 160 ఇంటూ 75 చేస్తే తనకి ఈ ఎప్సెట్ వెయిటేజ్ అనేది వస్తుంది. సో ఎప్సెట్ వెయిటేజ్ వచ్చి 27.65 అండ్ ఐపీ వెయిటేజ్ వచ్చి 24.66, రెండింటిని యాడ్ చేస్తే 52.31. ఇది అవుట్ ఆఫ్ 100 తనకు వచ్చిన స్కోర్ అన్నమాట. ఈ 52.31ని మనం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కంపేర్ చేసి మనం ఒక ర్యాంక్ అనేది, ఒక రీజన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ గా నేను చెప్పట్లేదు, బట్ సిమిలర్ టు ఈ రీజన్ లోనే ఉండొచ్చు అనమాట. సో మీరు ఇందాక చూసినట్టు ఈ 52.31 మార్క్స్ ని మనం ఈ టేబుల్ నుంచి చూడాలన్నమాట. 52.31 అంటే 52+ కాబట్టి అరౌండ్ 25,000 ర్యాంక్ అనేది వస్తుంది. సో ఈ టేబుల్ ప్రకారం మీకు 80+ వస్తే కనుక 500 లోపల ర్యాంక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 78+ అయితే 1,000, 73+ అయితే 2,000, 67 అయితే 5,000 అండ్ 61 మార్క్స్ ఆర్ 60 అరౌండ్ 60 మార్క్స్ వస్తే కనుక మీకు 10,000 ర్యాంక్ అనేది వస్తుంది. ఈ 10,000 రీజన్ లో ఉంటే కనుక మీకు చాలా మంచి కాలేజెస్ లో మంచి బ్రాంచెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. మీ టార్గెట్ 100కి 60 వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ 30+ 35+ వస్తే మీకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా కింద భావించవచ్చు. సో క్వాలిఫై అవ్వాలంటే 35+ 30+ ఉండాలన్నమాట మార్క్స్, అప్పుడే మీకు ఏదో ఒక ర్యాంక్ అనేది వస్తుంది. సో అండ్ వేరియస్ మార్క్స్ కి వేరియస్ ర్యాంక్స్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో అదన్నమాట మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓవర్ 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు బెల్ ఐకాన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా. సో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది తీసుకొస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.